తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వరదలకు విజయవాడ అతలకుతలమైంది. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అవనిగడ్డ, నందిగామలో ఎక్కడ చూసినా జల వలయాన్ని తలపిస్తోంది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాయనంపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్ పై వరద నీరు చేరింది. రాష్ట విపత్తు నిర్వహణ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఎస్డీఆర్ఎఫ్ కార్యాలయం నుంచి వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజుల పాటు విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీల్లో 4 అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. విజయవాడ వద్ద వరదల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇప్పటికే అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలను ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు కదా, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ, ఏంటి వివరాలు? నవీన్, విజయవాడలో దారుణంగా వరద పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగనగర్ లాంటి ప్రాంతాలు అయితే పూర్తిగా నేట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. వన్ టౌన్ కూడా 2 రోజుల నుంచి పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నప్పుడు మనం చూడొచ్చు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏ స్థాయిలో ఫ్లోటింగ్ ఉందో, ఎంత వేగంగా కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుందో చూడొచ్చు. దాదాపు 10 లక్షల క్యూసెక్కల నీరు ఈ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటకు పోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర డిజాస్టర్ మిటిగేషన్ సెంటర్ ఏదైతే ఉందో తాడేపల్లిలో, అక్కడకు వచ్చి ప్రత్యక్షంగా రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితి పైన అంచనా వేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇంట్లో 8,27,655 క్యూసెక్కులు ఉంటే, ఎనిమిది లక్షల 42,208 క్యూసెక్కులు ఉంటే, అవుట్ఫ్లో 8,42,208కి ఉంది, క్యూసెక్కులుగా ఉంది. అంటే ప్రస్తుతం రైజింగ్ అంటే పెరుగుతుంది మరింతగా. ఈ 8 లక్షలు ఈ అర్ధరాత్రికి 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉన్నట్టుగా, 10 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీంతో దిగువ అంటే విజయవాడ కింది ప్రాంతంలో సముద్రంలో నీరు కలిసే చోట ఈ దిగువ మొత్తం ఎక్కడైనా సరే ఈ బండ్లు వీక్గా ఉన్నాయా, వాటన్నిటినీ కూడా రెవెన్యూ అధికారులు పరిశీలించి వెంటనే వాటిని పటిష్టం చేయాలని చెప్పారు. అటు శ్రీశైలం నుంచి కూడా భారీ ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,80,272 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే, 4,92,107 క్యూసెక్కులు శ్రీశైలం విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్లో అయితే 4,07,706 ఇన్ఫ్లో ఉంటే, 5,71,928 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెడుతున్నారు. పులిచెంతలు కూడా పూర్తిగా నిండు కొండను తొనికిస్తుంది. 6,86,959 క్యూసెక్కులు అక్కడ నిలువ ఉంటే, 6,75,230 క్యూసెక్కులు కిందకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నీటిని కిందకు వదలటంతో పాటుగా కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంటే కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర వాగులు, వంకల నుంచి కూడా భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇక్కడ ఈ వరద ప్రభావాన్ని చూసేందుకు భారీ ఎత్తున విజయవాడ, అదేవిధంగా తాడేపల్లి వాసులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద సందడి వాతావరణం ఒకవైపు నెలకొంది. ఈ స్థాయిలో వరద వస్తుందని తాము ఎప్పుడు ఊహించలేదు. అనేక ఈ స్థాయిలో వరదను ఎప్పుడు తాము చూడలేదని కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తున ఇక్కడికి వరదను చూసేందుకు ప్రజలందరూ కూడా, సందర్శకులు, పిల్లలు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ వచ్చారు.
అదే సమయంలో పోలీసులు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తత అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఈ వరదల పరిస్థితిపై సమీక్షించిన తర్వాత ఆయన కనకదుర్గమ్మ వారధి పైన నిలబడి కృష్ణా వరదలను కూడా ఆయన పర్యవేక్షించారు, పరిశీలించారు. ఏదైతే వరదల విషయంలో లంక గ్రామాలు, ముఖ్యంగా కృష్ణా విజయవాడ కిందలో ఉండేటువంటి గాజుల లంక, ఇతర లంక గ్రామాలన్నింటిలో ఉండేటువంటి ప్రజలు తమకు అన్ని తెలుసు, ఇలాంటి వరదలు తాము ఎన్నో చూసామని రెవెన్యూ అధికారులకు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన రెవెన్యూ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు ఎన్నైనా చూసుండొచ్చు, గడిచిన 50 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షపు నీరు వర్షం కురవలేదు, వర్షపు నీరు చేరుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా తక్షణం ఖాళీ చేయాలంటున్నారు. అదే సమయంలో రెండు చేపర్లను కూడా, నేవీ చేపర్లను కూడా ఈ లంక గ్రామాల నుంచి అక్కడ ఇరుక్కున్న వాళ్ళని రక్షించేందుకు వెళ్లి తిరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అనేక బోట్లను కూడా ఉపయోగించి ప్రజలను రక్షించి పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం, అయినప్పటికీ కూడా దాదాపు 8 మంది వరకు కూడా ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తుందని ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మీకు ఇకపైన ప్రాణ నష్టం జరగకుండా, అదే ఆస్తి నష్టం జరగకుండా, పశువులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్నీ కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రులు కానీ అధికారులు కానీ రెవెన్యూ కాని నుంచి ఇరిగేషన్ కావచ్చు, ఇతర శాఖల అధికారులు మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. అదే సమయంలో ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పారు. అదే వరద ముంపు వల్ల నష్టపోయినటువంటి ప్రజలకు ఇప్పటికే బంగాళదుంపలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, టమాటాలు, అదేవిధంగా ఇతర కూరగాయలు కూడా దాదాపు 5 కేజీలు, అంటే ఒక్కొక్కటి కేజీ చప్పున 5 రకాలు 25 కేజీల బియ్యం కూడా అందించాలని నిర్ణయించారు. మత్స్యకారులకైతే 50 కేజీలు బియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా చేశారు. ఇదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఊరికినే రోడ్ల మీదకి రావద్దు అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, వరద ముప్పు తగ్గే వరకు కూడా, అదేవిధంగా వర్షాలు తగ్గే వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని పదే పదే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తీసుకుంటే కనుక ఇక్కడ మన కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక రకంగా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ భారీ ఎత్తున వరద నీరు కూడా ప్రవహిస్తుండడంతో ప్రజలు పిల్లలు అందరూ కూడా వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి వరద ఉధృతిని వారికి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి వరద తగ్గే వరకు, అదే సమయంలో వర్షాలు తగ్గే వరకు అని కూడా ముఖ్యమంత్రి మంత్రులు హెచ్చరిస్తున్నారు. మంత్రి అనిత, డిజాస్టర్ మిటిగేషన్ మంత్రి అనిత, హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ కొద్దిసేపటి క్రితం వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లలేని పరిస్థితుల్లో ఆమె నేరుగా ట్రాక్టర్పై, ఆమె మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా మరో మంత్రి నారాయణ, వీరి ముగ్గురు కూడా ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కూడా నీటిలో దిగొద్దని హెచ్చరించినప్పటికీ కూడా, అంటే తమ భద్రతా సిబ్బంది చెప్పినప్పటికీ కూడా ఆయన వినకుండా ప్రజల కోసం ఆయన నీటిలో దిగి వెళ్లి వారిని పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ పరామర్శలు కూడా కొనసాగుతున్నాయి, వారికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీకి ఈ అర్ధరాత్రికి దాదాపు 10 లక్షల చూసెక్కల నీరు చేరుకుంటుంది, 10.5 లక్షల చూసెక్కల నీరు చేరుకుంటుంది. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, రెవెన్యూ సిబ్బంది ఇతర సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని చెబుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా వరద ముప్పు తగ్గిపోయే వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. నవీన్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.